హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అఖిల ప్రగడ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ మనం హిజామా థెరపీ గురించి తెలుసుకుందాం. ముందుగా హిజామా అనే పదము అరబిక్ వర్డ్ అన్నమాట. హజమ్ అనే పదం నుంచి ఈ హిజామా అనేది వచ్చింది. అయితే హజమ్ అంటే ఏంటి అంటే సక్ చేయడము లేదా పీల్చడము. ఇది బ్లడ్ని కప్పేసి బ్లడ్ని పీల్చేస్తుంది కాబట్టి హిజామా థెరపీ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది ఇప్పటి ట్రీట్మెంట్ కాదండి, 15వ శతాబ్దం నుంచే ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగించేవాళ్ళు. అయితే అప్పట్లో ఏంటి అంటే క్యాటిల్ యొక్క హార్న్స్ అంటే గేదె, ఆవు లేదంటే గొర్రె ఇలాగా వీటి యొక్క కొమ్ముల్ని యూస్ చేసి ఈ హిజామా థెరపీ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ వస్తున్నాయి, డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేయబడి, సిలికాన్ అని ప్లాస్టిక్ అని వాటితో తయారు చేస్తారనమాట. సో ఆ కప్స్ని యూజ్ చేసి హిజామా థెరపీ అనేది చేస్తారు. సో అది ఎలా చేస్తారు, దాని ఉపయోగాలు ఏంటో చూద్దాం. ముందుగా హిజామా థెరపీలో ఏంటంటే ఇలా డిఫరెంట్ సైజెస్లో కప్స్ ఉంటాయన్నమాట. ఇది మొహానికి వేయడానికి, ఇది వీపు భాగంలో లేదంటే మెడ భాగంలో, తొడ మరియు పిరుదుల భాగంలో ఈ కప్ అలా యూజ్ చేస్తారు. అయితే ముందుగా హిజామా చేసే ముందు మనం ఎక్కడైతే హిజామా చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ అనేది క్లీన్ చేయాలి ఆల్కహాల్ స్వాప్ తోటి. దాని తర్వాత ఇలా ఆ పార్ట్కి తగినట్టు కప్ సైజ్ తీసుకొని ఈ గన్ తోటి వాక్యూమ్ క్రియేట్ చేసి కప్ వేస్తారన్నమాట. సో ఇది డ్రై కప్పింగ్. అదే హిజామా చేయాలనుకుంటే ఏంటి అంటే ఇది ఒక 1 మినిట్ ఉంచేసి దాని తర్వాత ఇలా సర్జికల్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. సో దీంతో ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో ఇలా చిన్న చిన్న ప్రిక్స్ అనేవి చేస్తారు. చిన్న చిన్న ప్రిక్స్ అనేవి చేసి మళ్ళీ కప్ వేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న బ్లడ్ అంతా కప్లోకి వచ్చేస్తుంది. హిజామా థెరపీ చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు హిజామా థెరపీ వల్ల కలిగే ఉపయోగాలు చూద్దాం. హిజామా థెరపీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముందుగా బాడీ అనేది క్లెన్స్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అలానే మనము పెయిన్స్ అనేవి తగ్గుతాయి. అంటే మనం చాలాసేపు కూర్చోవడం వలన ఎక్కువగా ఏంటంటే నడుము భాగంలో ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ మజిల్ అనేది పట్టేస్తుంది. పట్టేసి అక్కడ బ్లడ్ అనేది స్టాగ్నెంట్ అయ్యి లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మీకు పెయిన్ వస్తుంది. సో ఈ హిజామా థెరపీ వల్ల ఏంటి అంటే అక్కడ హిజామా చేయడం వల్ల మీకు ఇమీడియట్గా ఆ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇదే కాకుండా లింఫాటిక్ సర్క్యులేషన్, హార్ట్ సర్క్యులేషన్ లింఫాటిక్ సర్క్యులేషన్ అని ఉంటుంది. లింఫాటిక్ సర్క్యులేషన్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న మలినాలు, వ్యర్థాలు, టాక్సిన్స్ ఇవన్నిటినీ అది లింఫాటిక్ సర్క్యులేషన్ అనేది ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అయితే అలా ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది అంటే లింఫాటిక్ సర్క్యులేషన్ మజిల్ మూమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మజిల్ మూమెంట్స్ బాగా జరిగితే లింఫాటిక్ డ్రైనేజ్ అనేది బాగా జరుగుతుంది. అంటే లింఫాటిక్ డ్రైనేజ్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్, మలినాలు, వ్యర్థాలు అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న జీవన శైలి, లైఫ్ స్టైల్ చూస్తుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, పెద్దగా బాడీకి కదలికలు ఉండక మజిల్స్ అనేవి ఎక్కువగా మూమెంట్ జరగక అక్కడ బాడీలో ఏంటి అంటే టాక్సిన్స్ అనేవి పేరుకుపోయి దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఎన్నో చూస్తున్నాం. సో హిజామా థెరపీ చేయించుకోవడం వలన ఏంటి అంటే బాడీలో ఎక్కడైతే మనకి ఆ టాక్సిన్స్, ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అనేది సరిగ్గా లేక బిల్డప్ అయిపోతాయో ఈ హిజామా థెరపీ చేయడం వలన అవన్నీ మీకు రిమూవ్ అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది బాగా జరిగి శరీరం చురుగ్గా పనిచేస్తుంది. అలానే దీనివల్ల ఏంటి అంటే ఈ టాక్సిన్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చక్కగా ఎలిమినేట్ అవ్వడం వల్ల మన కిడ్నీస్ మీద కూడా కొంత వరకు ఒత్తిడి తగ్గుతుంది. అలానే హిజామా థెరపీ వల్ల అన్ని రకముల నొప్పులు, పెయిన్స్, ఆల్ టైప్ ఆఫ్ పెయిన్స్ అనేవి క్యూరబుల్. అంటే ఆ పెయిన్ ఆర్థరైటిస్ వల్ల కానివ్వండి, స్పాండిలోసిస్ వల్ల కానివ్వండి, లేదంటే గౌట్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పేరుకుపోయి గౌట్ వస్తుంది. సో గౌట్ వల్ల కానివ్వండి, దేని వల్ల అయినా మనకి పెయిన్ వస్తే ఆ పెయిన్ అనేది హిజామా థెరపీ వల్ల పూర్తిగా తగ్గుతుంది. అలానే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ పెయిన్స్ అంటాం. అంటే ఎక్సర్సైజెస్ చేయడం వలన మజిల్స్ అవి స్ట్రెయిన్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది.
సో ఆ పెయిన్ కూడా చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది. ఇదే కాకుండా స్పోర్ట్స్ ఇంజురీస్ అంటాం, అంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు తగిలే దెబ్బలు లేదంటే వేరే సమస్యలకి కూడా హిజామా థెరపీ మంచి పరిష్కారం ఇస్తుంది. అయితే హిజామా థెరపీ వల్ల శరీరానికి కలిగే ఉపయోగాలు చూసాం కదా, ఇప్పుడు అది సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ముందుగా ముఖానికి వస్తే ముఖం మీద వచ్చే మొటిమలు వాటి యొక్క మచ్చలు కి చాలా బాగా పనిచేస్తుంది. మొటిమలు అనేసరికి చాలా మందికి ఏంటంటే సిస్ట్ అంటే పెద్ద పెద్ద పుండుల్లా వచ్చేసి దాంట్లో చీము పట్టేసి అవి బ్రేక్ అయిపోయి వేరే చోట మళ్ళీ రావడము అలా ఉంటుంది, వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హిజామా చేయడం వలన. అదే కాకుండా చాలా మందికి ఏంటంటే ఫేస్ అంతా గరుక్గా అయిపోయి బాగా ఓపెన్ పోర్స్ ఉంటాయన్నమాట, వాళ్ళకు కూడా హిజామా థెరపీ బాగా పనిచేస్తుంది. అలానే మైగ్రెయిన్ ఈ పెయిన్స్ అన్నిటికీ కూడా హిజామా పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే హిజామా థెరపీ జుట్టు పెరగడానికి కూడా బాగా పనిచేస్తుంది. అలోపెషియా ఏరియాటా అంటే మన వెంట్రుకలు పల్చబడిపోవడము రాలిపోవడము మళ్ళీ అవి తిరిగి సరిగ్గా ఒత్తుగా ఆరోగ్యంగా పెరగకపోవడము ఇవన్నీ చూస్తూ ఉంటాము. అది కాకుండా ఎక్కువ మగవాళ్ళల్లో చూస్తాము ఆండ్రోజెనిక్ అలోపెషియా అంటాం, అంటే ఏంటంటే మెయిల్డ్ ప్యాటర్న్ బాల్డ్నెస్, అంటే మగవాళ్ళల్లో మెయిన్గా ఏంటంటే ముందు ఈ క్రౌన్ ఏరియాలో బట్టతల రావడం ఎర్లీ ఏజ్లోనే బట్టతల రావడము చూస్తూ ఉంటాము. వాటికి కారణాలు ఏంటి అంటే వంశపార్య పరంగా వాళ్ళకి బట్టతల ఉండడము, అది కాకుండా మెయిన్గా ఏంటి అంటే ఈ డిహెచ్టి అంటాం అంటే డైహైడ్రాక్సీ టెస్టోస్టిరోన్ అని, అది మెయిల్ ఆండ్రోజన్స్ అనమాట అంటే మగవాళ్ళలో ఉన్న హార్మోన్స్, వాటి యొక్క ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి ష్రింక్ అయిపోయి ఆ హెయిర్ అనేది తిరిగి ఒత్తుగా రాకపోవడము ఇరిగిపోవడము లేదా అసలు గ్రోత్ లేకపోవడము బట్టతల రావడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ హిజామా చేయడం వలన ఏంటి అంటే ఆ ఏరియాలో ఎక్కడైతే మనం హిజామా చేస్తామో బట్టతల మీద కానీ తల మీద కానీ ఆ ఏరియాలో ఈ డిహెచ్టి డైహైడ్రాక్సీ టెస్టోస్టిరోన్ లెవెల్స్ అనేవి మనం బ్లడ్ తీయడం వలన అవి అక్కడ ఎక్కువ పేరుపోయినవన్నీ తొలగిపోయి హెయిర్ ఫాలికల్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ తిరిగి హెయిర్ అనేది రీగ్రోత్ జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆడవాళ్ళల్లో కూడా ఏంటి అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్నెస్ మనం ఆడవాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం కొంతమందిలో, అయితే 70% మగవాళ్ళల్లో చూస్తాము 30% ఆడవాళ్ళల్లో ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా జుట్టు పల్చని పడిపోయి రాలిపోవడము ఒత్తుగా లేకపోవడము ఇవన్నీ సమస్యలు ఉంటే హిజామా థెరపీ ఏంటంటే వాటన్నిటినీ తొలగించి తిరిగి మన జుట్టు ఒత్తుగా మరియు స్ట్రాంగ్గా, ఒత్తుగానే కాకుండా మరియు స్ట్రాంగ్గా రావడానికి తోడ్పడుతుంది. అయితే ఈ హిజామా థెరపీ 100% అందరికీ హిజామా థెరపీ చేయగానే జుట్టు వచ్చేస్తుందా అంటే లేదండి, 80% మెంబర్స్కి అంటే 100%లో 80% వరకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. 20% మందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ వంశపార్యంగా వచ్చే ఇవే జీన్స్ని బట్టి లేదా అక్కడ అసలు గ్రోత్ ఉందా లేదా అని చూసి చేస్తారు. ఒకటి రెండు సిట్టింగ్స్లో తెలిసిపోతుంది మీకు మళ్ళీ అక్కడ హెయిర్ గ్రో అవుతుంది లేని, కానీ 80% మందికి ఏంటి అంటే వాళ్ళకి జుట్టు ఒత్తుగా రావడమే కాకుండా ఊడిపోతూ ఉంటాయి, రోజుకి ఇలా ఇంత తుట్లు తుట్లు జుట్టు ఊడిపోతూ ఉందని చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో ఆ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోయి కంట్రోల్లోకి వస్తుంది అన్నమాట. అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఆండ్రోజెనిక్ అలోపెషియాలో ఏంటి అంటే ఆ డిహెచ్టి డైహైడ్రాక్సీ టెస్టోస్టిరాన్ ఇంకా ఆండ్రోజెన్స్ అనేవి లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వలన హెయిర్ ఫాలికల్స్ అనేవి ష్రింక్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మన తల భాగంలో కప్స్ వేసి బ్లడ్ తీస్తారు, అలానే దాంతోపాటు లివర్ పాయింట్స్లో కూడా కప్స్ వేస్తారు. అంటే మనకు ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో అవి ఎలిమినేట్ అవ్వడానికి లివర్ పాయింట్స్లో కూడా ఈ హిజామా చేయడం అనేది జరుగుతుంది. సో చూసారు కదా హిజామా థెరపీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, అయితే అది కరెక్ట్గా చేస్తే దానివల్ల ఎలాంటి నష్టాలు ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. హిజామా థెరపీయే కాకుండా చాలా ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయి. మీ అనారోగ్య సమస్యని అలానే మీ శరీర తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు తగిన చికిత్సా విధానాన్ని మేము సూచించగలము. థ్యాంక్ యూ.